బిగ్ బాస్ అనేది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనుకోవచ్చా మీ జీవితంలో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా పెద్ద వర్డ్ ఇది ఐ ఆమ్ ద సేమ్ బట్ నాకు వచ్చిన పాపులారిటీ విషయం అయితే డెఫినెట్లీ బిగ్ బాస్ బిగ్ బాస్ లేకపోతే ఇంక ఇప్పటికి కూడా నేను ప్రపంచానికి తెలిసేదాన్ని కాదు సో యా దట్ క్రెడిట్ గోస్ టు బిగ్ బాస్ సీజన్ 4 బిగ్ బాస్ టీమ్కే మీరు సెలక్షన్ అయిన తర్వాత మీ మైండ్ ని మేడ్ అప్ చేసుకోవడానికి కాని గేమ్ కి రెడీ అవడానికి కాని మీకు ఎంత టైం పట్టింది నో నో నథింగ్ టు బి అంటే ఓపెన్ గా వెళ్ళారా యా బ్లాంక్ గానే వెళ్ళాలి కూడా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు కూడా జస్ట్ సీజన్ 2 సీజన్ 3 కి మనమే నేను ఇంటర్వ్యూస్ చేసేదాన్ని కదా అది ఒకటే తెలుసు కానీ మనం ప్రిపేర్ అయ్యి మేడ్ అప్ అయ్యి వెళ్తే అక్కడ ఏది స్క్రిప్ట్ ఉండదు సో బెటర్ గో బ్లాంక్ మనలా మనం ఉండడం అదే చాలా ఇంపార్టెంట్ అంటే సిచువేషన్ అనేది బయట ఉన్న సిచువేషన్ కి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది కదా సో ఫిజికల్ గా కూడా కొంత రెడీ అవ్వాలండి మీకున్న ఫెసిలిటీస్ ఉండో లగ్జరీస్ ఉండో కావాల్సిన ఫుడ్ తినలేం కావాల్సిన టైం కి నిద్రపోలేం సో వీటి గురించి ఏమన్నా ప్రిపేర్ అయ్యారా నేనేం ప్రిపేర్ కాలేదు యాక్చువల్లీ ఎందుకంటే నాకు జస్ట్ 1 మంత్ బిఫోరే వచ్చింది సో 1 మంత్ బిఫోర్ ఫిజికల్గా మనం ప్రిపేర్ అయినా బాడీ మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది నాకు వచ్చింది యాక్చువల్లీ థాట్ ప్రిపేర్ అవ్వాలని బట్ బాడీ స్ట్రెస్ అయిపోతుంది అన్న భయం కూడా నాకు ఎక్కువ ఉండే అందుకే నేనేం ప్రిపేర్ కాలేదు కొంచెం వెయిట్ లాస్ అయినట్టు ఉన్నారు కొంచెం ఏంటి కుమార్ గారు భయంకరంగా లాస్ అయ్యాను స్టార్టింగ్ వరకు బాగుండింది లాస్ట్ 3 వీక్స్ ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయింది ఎలాగైనా ఉండాలి ఉండాలని నా బుర్రని తిని తిని నేను బక్కచిక్కిపోయాను This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.